మీరు హీరోగా చేశారు కదా ఈ మూవీలో, మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ వెరీ హ్యాపీ అండి. ప్రతి యాక్టర్కి స్క్రీన్ మీద చూసుకోవాలని ఉంటుంది. అండ్ ఈరోజు మా రిలీజ్ అయింది అండ్ పబ్లిక్ అందరికీ కూడా చాలా జెన్యున్గా నచ్చుతుంది సినిమా. సో రియలీ రియలీ హ్యాపీ నేనైతే. నేను మొన్న కూడా ఎవరితో అంటున్నా అండి, ఆవిడ నిజంగా ఆవిడతో ఉంటే మా అందరితో కూడా ఫ్రెండ్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఏదో ప్రొడ్యూసర్ ఉన్నట్టు ఉండరు, చాలా ఫ్రీగా ఉంటారు. మా అందరికీ కూడా ఫ్రీడమ్ ఉంటుంది, ఏమైనా షేర్ చేసుకోవాలన్నా ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ ఎనీథింగ్ లైక్, ఆవిడ స్కోప్ మాకు అందరికీ ఇస్తారు. సో చాలా నీట్గా ఉంటుంది అండి అంతా కూడా. అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా మెగా ఫ్యామిలీతో వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది అని? నిజంగా అండి అది మా లక్ అనుకోవాలి. వచ్చి మేము మెగా కాంపౌండ్లో పడ్డాం అందరం కూడా. మా అందరికీ ఒక నిజంగా ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్లోకి రావడం ఫస్ట్ మూవీగా, 11 మంది కొత్త వాళ్ళం, కొత్త టెక్నీషియన్స్, మా అందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ వచ్చిందండి. ఇది నిజంగా మా లక్ అండి ఇదంతా. అంటే మీకు ఇంట్లో హీరోగా చేశారు కదా, సో మీతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు, సో అందరితో పాటు ఎట్లా అనిపించింది ఓవరాల్గా సినిమా జర్నీ? నేను యాక్చువల్లీ మొన్న కూడా ఎవరితోటో అంటున్నా, సినిమా ఎండ్ అయిపోతుందంటే బాధ వేస్తుంది, ఎందుకంటే వీళ్ళందరినీ మళ్ళీ ఇంత రెగ్యులర్గా కలనేమో అని. నిజంగా కూడా మేము అందరం చాలా థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం, 11 మెంబర్స్ కూడా. ఆ షూటింగ్ కూడా మాకు ప్రతిరోజు ఒక సందడిలా ఉండేది, ఒక ఫన్ లా ఉండే, పిక్నిక్ లాగా ఉండేది. డెఫినెట్లీ మిస్ అవుతానండి అందరిని. అంటే సినిమాలో కూడా ఫ్రెండ్స్ని మిస్ అయితే ఎట్లా ఉండే, అంటే మీరు కూడా ఆ సినిమాలో ఉన్న విధంగా మీరు కూడా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నారు? అవునవును, నో డౌట్ అండి. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కొన్ని రోజులు అయితే డెఫినెట్లీ ఇంత రెగ్యులర్గా అయితే కలుసుకోం కదండి అందరిని. సో డెఫినెట్లీ మిస్ అవుతాను అందరు. సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ? నో డౌట్ అండి. నేను ఫస్ట్ ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ ఉంటుంది, నా ఫేవరెట్ సాంగ్ అండి. అది విన్నప్పుడు అయితే ఎప్పుడు ఫస్ట్ టైం విన్న వెంటనే అయితే నేను అది వెంటనే నేను కొంచెం మాట్లాడడం గ్యాప్ అయింది, ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి మరీ మాట్లాడా, అంత కనెక్ట్ అయ్యా నేను. సో నేను నిజంగా చాలా కనెక్ట్ అయ్యాండి స్టోరీకి ఆ విధంగా. కొన్ని సినిమాలు థియేటర్లో చూడాల్సిన సినిమాలు అండి, మళ్ళీ అవి కొన్ని రోజుల తర్వాత ఎందుకు మిస్ అయ్యామని ఫీల్ అవుతాం. ఇది ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా, ఉన్న విజువల్ వైజ్ కానీ మేము చేసిన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవన్నీ చూస్తుంటే. అండ్ వీళ్ళందరూ అంటారు కానీ మలయాళం సినిమాలు మలయాళం తమిళ లాంటి స్టైల్ మనం ఇక్కడ చేయట్లేదు అని, దిస్ మూవీ విల్ బి అన్ ఆన్సర్ అండి డెఫినెట్గా. ఇది ఒక ఎగ్జాంపుల్లా అయితే ఉంటుంది, అది చాలా నమ్మకంగా చెప్పగలను. థ్యాంక్ యూ అండి. సో అన్న కమిటీ కుర్రాళ్ళ సినిమా ఎట్లా అనిపించింది? భయ్యా కమిటీ కుర్రోళ్ళు నిజంగా కుమ్మేశారు, నిజంగా ఏడిపించారు, ఆయన నవ్వించారు, కవ్వించారు, కొంచెం మోటివేట్ చేశారు, పాత రోజులు గుర్తు చేశారు. ఇదైతే ఇదే మెయిన్గా చెప్పుకోవాలి. నేనైతే త్రూఅవుట్ ప్రతి థింగ్ని ఫీల్ అయ్యాను. ఏంటి మన పల్లెటూరుల్లో ఎలా ఉంటుంది, గొడవ పడదాం అప్పుడే కలిసిపోతాం, గొడవ పడినోడి ఎదురెదురు పడి కొట్టుకుంటాం మళ్ళీ కలిసిపోతాం, ఊర్లో ఉండే సర్పంచులతో పోటీ పడదాం, జాతరలు దగ్గరుండి జరిపిస్తాం, కుర్రోళ్ళు అంటేనే ఉడుకు రక్తం కదా ఏదైనా చేస్తాం, సేమ్ థింగ్ని వాళ్ళు కన్వే చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా చేశారు. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది చాలామంది చిన్నప్పుడు క్యారెక్టర్కి వేరే డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని తీసుకొని కొంచెం ఏజ్డ్ వచ్చిన తర్వాత వాళ్ళని డిఫరెంట్గా ఏది జస్ట్ మేకప్ చేసో లేకుంటే ఇలా చే చూపిస్తారు, బట్ దీంట్లో వీళ్ళని ఎగ్జాక్ట్ ఏజ్ గ్రూప్ లాగా చూపించడం ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా బాగుంది. వీళ్ళు 3 స్టేజెస్లోనూ ఎగ్జాక్ట్గా ఉన్నారు, అంటే మనం అరే వీడు ముసలిలాగా ఉన్నాడే కొంచెం వయసులాగా ఉన్నాడు ఇలా ఏది కాకుండా క్లియర్గా చూపించాడు. ఫస్ట్ హాఫ్లో ఎంత సరదాగా వాళ్ళ గొడవలు వాళ్ళు పెట్టే పుల్లలు చాలా సరదాగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అన్న ఒక సాంగ్లో ఏడిపించారన్న ఆ ప్యూర్ ఎమోషన్, అసలు మనతో కలిసి తిరిగి తిని పడుకునే ఒక ఫ్రెండ్ ఉన్నట్టుండి చనిపోతే దానికి మనం రీజన్ అయితే ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొట్టడం కానీ వేరే అంటే వేరే. నేనైతే అసలు అనిపించింది నాకు కూడా, ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఎక్స్పైర్ అయ్యాడు, సో నేను ఆ ఫీల్డ్లో ఉండిపోయాను. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఆ పల్లెటూరులో ఉండే ఎవడో కావాలి వాడు సెల్ఫిష్నెస్ కోసం ఏదో పుల్లలు పెట్టేసి గొడవలు పెట్టేసి వాళ్ళు కొట్టుకొని చేస్తుంటే నవ్వుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉండడం, దానికి తోడు ఈ పాలిటిక్స్, సో ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. బట్ కొన్ని నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రొటీన్ స్టోరీ అయిపోయింది, అంటే ఎలక్షన్స్ జాతర, సో ముందుగానే కన్వే ఆడియన్స్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసేలాగా వెళ్ళిపోయింది. సో అక్కడ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ డైరెక్షన్ వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ చాలా బాగుంది. బట్ ఆ కామన్ ఆడియన్స్ ఏంటంటే కొంచెం ఎంగేజింగ్గా అంటే కొత్తగా కోరుకుంటారు కాబట్టి కొంచెం అదొక్కటి కొంచెం డిఫరెంట్గా అనిపించిన. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఎలక్షన్ టైంలో 2 డైలాగులు, ఓడిపోయాం కానీ చచ్చిపోలేదు, కళ్యాణ్ బాబును గుర్తు చేశారు మళ్ళీ. నిజంగా మేమైతే చాలా
ఆయన చెప్పిన మాటల్లో కొన్ని వీళ్ళు తీసుకొని ఇక్కడ కనిపించడం అనేది నేనైతే నిజంగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే కళ్యాణ్ బాబు అంటేనే అందరికి పిచ్చి. అలాంటిది నిహారికా గారు చేశారు కాబట్టి ఈ పెట్టారేమో అనుకోవచ్చు, కానీ బట్ ఎగ్జాక్ట్గా ఆ ఎండ్ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే అందరూ ఏమనుకుంటారు, గెలిచేస్తారు లేకుంటే హడావిడి చేస్తారు అనుకుంటాం, కానీ బట్ ఓడిపోవడం అనేది నేచురల్గా అనిపించింది. నేచురల్ లాగా నేను తీసుకోగలిగాం, కానీ కామన్ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. సో థియేటర్కి రండి, డెఫినెట్గా ఒక గుడ్ మూవీ చూశారు అనే ఫీల్ అయితే మీ మనసుకు వస్తుంది. ఇంకోటి అందరి చైల్డ్హుడ్ మెమరీస్ ప్రతి ఒక్కరిని లోపల లోపల ఎక్కడో గుండె లోపల ఎక్కడో చివరిన దాగున్నవి కూడా గుచ్చి గుచ్చి బయటికి తీశారు. అంత ఎమోషన్ క్రియేట్ అయింది, త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలకి నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నిటి ఉంటాయి. సో ఓవరాల్గా చాలా బాగుంది. కంగ్రాచులేషన్ నిహారిక గారు, మీరన్నట్టే 2024 మెగా ఫ్యామిలీ అందరికీ కలిసి వచ్చింది, అలాగే మీకు కూడా. థ్యాంక్ యూ. ఒక పట్టుకునే క్యాచీ పాయింట్ లేదు అన్న ఒక సెన్స్ అయితే నాకు అనిపించింది. అరే ఇంతకన్నా గొప్పగా ఎలా తీస్తారు రాబాయ్ అని ఎవరన్నా అడిగితే మాత్రం నేను ఒకటైతే చెప్తాను, 11 మంది హీరోలు అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు ఇచ్చినా గంటన్నర అయిపోతే 9 పాటలు ఫైట్లు వాటెవర్ ఉన్నాయి, కానీ కొంచెం ఇంకా ఏదైనా సోల్ ఉంటే బాగుండే అనిపించింది. కానీ బాగుంది ఓవరాల్గా, కానీ ఓల్డ్ డేస్లో అయితే తీసుకెళ్ళారు, పాత రోజులు అన్నీ గుర్తొచ్చినాయి. చాలా 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 అది ఒకటైతే చాలా బాగుంది. ఆయన బేసికల్లీ అదే ఊర్లో తిరిగి అదే అంటే ఓళ్ళల్ని ఎగ్జాక్ట్లీ ఎలాగైతే కావాలి అనుకున్నారో అలా చూపించారు. నాకైతే చాలా హార్ట్ఫుల్లీ చాలా నచ్చింది. కానీ వై బికాజ్ మౌత్ పబ్లిసిటీ నుంచి అయితే వెళ్దండి, వాళ్ళు చాలా ఎయిమ్స్ పెట్టుకున్నారేమో మౌత్ పబ్లిసిటీ నుంచి అయితే వెళ్దు, చూస్తారు. వన్ మ్యాన్ చూసిన వాళ్ళు చూస్తారు. ప్రసాద్ బెహ్రా అన్న రీసెంట్ నిన్నే ఫోన్ చేశాడు, మదర్ ప్రామిస్, నిన్న ఫోన్ చేసి అరే సినిమాకి రారా ఏఎంబి కంటే 7 o'clock ఫోన్ చేస్తే 7 o'clockే షో, ట్రాఫిక్ జామ్ ఉందని వెళ్ళలేదు. నేను 1 నిమిషం మిస్ అయినా చూడండి సినిమా వెళ్ళలేదు, ఇంకా ఎందుకో మిస్ అయ్యాను. ఆయనకి జెన్యున్ టాక్ చెప్దామని చూశాను నేను ఈరోజు. ఈరోజు పబ్లిక్ టాక్ ఉంటుందని కూడా తెలియదు, ఎందుకంటే 12 నుంచి 3 కదా. కానీ నేను అంత అనుకున్నంత అయితే లేదనిపిస్తుంది. నేను యాక్సెప్ట్ చేస్తాను గురు, నేను నిజంగా యాక్సెప్ట్ చేస్తాను. చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఓల్డ్ స్టోరీని ఎంత నీ పాత జ్ఞాపకాలు నా పాత జ్ఞాపకాలు ప్రతిదీ తీశారు. కానీ అది కూడా ఏమి అంత నాకే అంటే ఇంకేదో ఐ వాంట్ మోర్ దెన్ బ్రో అన్నట్టు. అంటే నిహారిక చాలా మంచి గ్రేట్ ఆర్టిస్ట్, కానీ ఒక అమ్మాయి నేనైతే ఆడవాళ్ళని చాలా ప్రోత్సహిస్తాను, ఒక ఆడపిల్ల ఒక ప్రొడ్యూసర్గా అయ్యి ఇటువంటి మంచి సినిమా తీయటం నిహారిక కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఖచ్చితంగా వస్తాయండి. నేనైతే ఈరోజు అంటే వాళ్ళు ఎలాగో 12 ఇయర్స్ తర్వాత కలిసారో మేము కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా గెట్ టుగెదర్ అని 20 ఇయర్స్ తర్వాత 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలిసాము. కలిసిన తర్వాత మన ఊరికి ఏదైనా చేయాలని అక్షయ సేవా సంస్థ అనేది పెట్టి దాని ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఐ క్యాంపులు, ఊర్లో ఎక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యను మేము తీర్చాలని ఒక 10 మందిలో 9 మంది అబ్బాయిలు ఉన్నారు, నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఉన్నాను. ప్రతి మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం, అందరం వెళ్తూ ఉంటాం. ఈరోజు నా ఫ్రెండ్ వాళ్ళది థియేటర్ కూడా ఓపెన్ అయింది, కానీ నేను కుదరక వెళ్ళలేదు ఇక్కడ వేరే అంటే నాకు ఈవినింగ్ నుంచి షూటింగ్ ఉందని చెప్పేసి. నేను నా ఫ్రెండ్స్ అందరికీ మెయిన్ యూత్ అందరినీ మాత్రం చూడాలని తప్పనిసరిగా చెప్తాను, ఎందుకంటే ప్రపంచం అంతా ఎవరి చేతిలో ఉందంటే యూత్ చేతిలోనే ఉంది. ఈ సినిమా నిహారికకి ద బెస్ట్ సినిమా అవుతుంది, తన తప్పనిసరిగా తను ఏదైతే ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటేనే సినిమా కళామ తల్లి బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటారు. నిహారిక పెట్టిన పెట్టుబడికి తప్పనిసరిగా డబ్బులు లాభంతోనే వస్తాయి, ప్లస్ నిహారికను చూసి చాలామంది ఇటువంటి సినిమా తీయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నా పేరు జ్యోతి. కమిటీ కుర్రోళ్ళు, సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ట్రైలర్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట, సాంగ్స్ కానీ ఆ తర్వాత కానీ సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూడాలని చెప్పి. సినిమా చూసినప్పుడు అయితే నాకు కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్గా అనిపించింది, ఏడుపు వచ్చింది, కొన్ని కొన్ని మన ఫ్రెండ్స్ని మిస్ అయ్యే ఆ సీన్స్ కానీ. నిజంగా పాస్ట్ అయితే పక్క ప్రతి ఒక్కరికి అయితే గుర్తొస్తుంది సినిమా చూస్తే, అంటే పల్లెటూరులో ఎలా ఉంటారు, ఆ జాతర కానీ ఆ వాతావరణం కానీ ఇదంతా చాలా క్లియర్గా చాలా అంటే ఇది ఒక సినిమా స్టోరీ కాదు ఒక రియల్ స్టోరీ అన్నట్లయితే అనిపించింది నాకైతే. సినిమా అయితే ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్
అంటే అంతమంది లేరు కానీ ఒక ఐదుగురు ఆరుగురు అయితే ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ నాతోనే ఉన్నారు కాబట్టి నాకైతే అలా అనిపించలేదు. ఒకవేళ ఫ్యూచర్లో దూరం అయితే ఎలా అనిపిస్తాం, 30 ఏళ్ళ తర్వాత కలిస్తే ఎలా, అవన్నీ ఫ్రెండ్స్ అన్నాక గొడవలు కలవడం ఇవన్నీ కామన్ అనమాట. సో సినిమాలో కూడా వాళ్ళు గొడవ పడతారు, కలుస్తారు, తిరుగుతారు, అరుసుకుంటారు, తిట్టుకుంటారు, ఇలా చాలా అంటే చాలా ఎమోషన్స్ కానీ క్లియర్గా చూపించారు. ఇంకోటి డైరెక్టర్ గారు అయితే నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం ఫస్ట్ డైరెక్టర్ అయినా కానీ ఇండస్ట్రీలో వంశీ అనుకుంటా పేరు, నిజంగా వేరే వంశీ నిజంగా అవుతారు. అంతకు మించి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే పెద్ద స్టార్ క్యాస్ట్ లేరు, స్టార్ సినిమా కాదు, స్టార్ హీరో లేదు, స్టార్ హీరోయిన్ లేదు, ఏం లేదు. కానీ సినిమాకి కంటెంట్ ఉంటే ఏదైనా సినిమా ఆడుతుందని అయితే మనకు చాలా సినిమాలు చూసాము. సో సేమ్ అలానే ఈ సినిమా కూడా పక్క నియారిక గారికి మరో ఏదో ఒక అవార్డు అయితే పక్క పెద్ద అవార్డు అయితే వస్తుంది అంతే. థ్యాంక్ యూ. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Vishakhapatnam.